రతం చెడినా ఫలితం దక్కలేదు అనే సామెత పదే సార్లు ఎక్కువ తరచూ వింటూ ఉంటాం చాలామంది సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు ఇప్పుడు నారా లోకేష్ గారి విషయంలో మరొకసారి తరమేదికి వస్తుంది ఈ సామెత కారణం ఏంటి అంటే వరద బాధితుల విషయంలో పరామర్శకు సంబంధించి నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళడం తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పంట పొలాల్లోకి దిగి మరి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులకు అండగా ఉన్నాము అని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం టీడీపీ తరపున ఒక రకంగా అంటే ఈ వరద యాత్ర అనేది వరద బాధితులను పరామర్శించడానికి చేపట్టిన యాత్ర అనేది తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలా చోట్ల క్యాడర్ సైలెంట్గా ఉండిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్యకర్తలు సైలెంట్గా ఉంటున్నారు ఇటువంటి టైంలో పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తున్నాడు అంటే అందరూ కాస్తంత కొన్ని రోజులు క్టివ్గా ఉంటారు ఆయన వెనకాల తిరగడం ఆ ప్లాన్ రూట్ ప్లాన్ చేయడం క్రియ అంతా కూడా అయితే మధ్యలో ఏదో చిన్న చిన్న సందర్భాలు ట్రాక్టర్ ఆయన డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి పొలాల్లో ఉరగబెట్టేయడం దాని మీద కేసు నమోదు అవ్వడం ఇవి కాస్తంత అంటే సానుకూల స్పందన వస్తుందో లేదో రైతులు తెలియదు కానీ ఒక కొత్త కేసు అయితే నమోదు చేసుకోవడం ఇదంతా జరిగింది అయితే ఇక్కడ ఇదే సందర్భంలో రైతుల తరఫున పోరాటం చేస్తున్నాము రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అనే వ్యాఖ్యల్లో ఆ వ్యాఖ్యలు చేసి సక్సెస్ అయ్యారా లేదా అనే దాని మీదే ఇప్పుడు ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది ఎందుకంటే ఒక పక్క రైతులకు ప్రభుత్వం కూడా చాలా మేలే చేస్తుంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం గిట్టుబాటు ధర ధర కల్పిస్తూ అక్కడే పంటను కొనుగోలు చేయడం ఒక రకంగా రైతుకు ఏం చేయాలో అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది కొత్తగా వచ్చి ఇంకొక పార్టీ ఇంకో ప్రభుత్వం ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అనే అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతుకు చేస్తున్న మేలు చూస్తుంటాయి అయితే ఈయన మళ్ళీ వెళ్ళి ఓకే పార్టీని బతికించుకోవడం కోసమో పార్టీలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడాని కోసం యాత్రలు చేస్తే ఓకే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోలగొట్టేయడానికో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించేయడానికి యాత్ర ఉపయోగపడుతుందని అనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే అధికార వైసీపీకి ధీటుగా నిలబడే ధైర్యం అయితే వస్తుంది కానీ ధీటుగా నిలబడే సత్తా వస్తుందా లేదా అనేది ఎన్నికల సమయం వరకు వేచి చూడాలి అనేది తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది అనేది కాకపోతే లోకేష్ గారి యాత్ర ఒక రకంగా చూసుకుంటే పార్టీ కేడర్ కు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు కానీ ఆ సక్సెస్ రేటింగ్ మాత్రం అంచనా వేయడం కష్టమే అంటున్నారు అది విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి